हाई फ्रेंड्स मन इंतवरको जोग्रफी निक्लासमंटे फस्ट भारत देश विस्तरण जुक सैकंड भारत देश नैसर्गिक स्वरूप थर्ड नदी व्यवस्था चुप्कना इपड़ेमेंटे चूँ क्लास विनारे चेयरेंटे फस्ट मैं यापनी फावी अंदर चला चक्कर चपबड़ी चूँज लेसन एंटे चूँज लेसन जीवी वैविध्यता संरक्षण जीवी वैविध्यता संरक्षण संरक्षण जीवी वैविध्यता संरक्षण चूँ मन को गत संवसमी अनेक जीवल अंतरी अनेक पक्ष अंतरी एलागंटे चूँ इकड़ वैविध्यता अंटे जीवी वैविध्यता चूँ वैविध्यता मन भूमि मीद निवस जंतु अभी रकर चोट जीविस्ट पक्ष जंतु रकर चोट जीवित वाट की विविध विविध लक्षण दाने वैविध्यता अट एम चेला मन वाट संरक्षा एम चेयरेंटे संरक्षा एन को संरक्षे मन भूमि मीद पुटने प्रति जंतु एम चेला अंतरी चूड़ा अंदकनी एम चुनाव चूँ मन प्राजेक्ट टाइगर चूँ पुम मन पुल जाति अंतरी एम चे गवर्नमेंट एम चे त्यक्रम से एम चे अंतरी चूस्त एम चेस्टे अंतरी चूस्त अलगे प्रति जंतु संरक्षा बाध्यतावरमीदे मनमीदी एवरमीदी मनमीदी काबटी लेसनकटे मन जंतु एला संरक्षिस्ना चूँ मन जंतु रूम रका संरक्षिस्ना मेन चूँ एंटे फस्ट इनसाइट संरक्षण इनसाइट संरक्षण अंत आवासांतर संरक्षण आवासांतर संरक्षण आवासांतर अंतर संरक्षण आवासांतर संरक्षण सेकंड वेटे एक्साइट संरक्षण एक्स साइट संरक्षण आवासेतर संरक्षण आवासेतर संरक्षण चूँसार इकड़ इनसाइट संरक्षण अंटे इनसाइट संरक्षण अंटे आवासांतर संरक्षण एक्साइट संरक्षण अंटे आवासेतर संरक्षण चूँ मन इनसाइट संरक्षण एम चेस्तुन्नामंटे एक्कडैते पक्षुलु गानि जंतुलु गानि निवसिस्तुन्नामो आ प्रांतंलोकि एंजेस्तुन्नाम वाटिनि संरक्षिस्तुन्नाम वाटिकि अनुगुणंगा वाटिनि संरक्षिस्तुन्नाम इक्कड एक्सेट संरक्षण अंटे अलांटि वातावरणानि कल्पिस्तुन्नाम अवि जीविंचे वातावरणानि कल्पिस्तुन्नाम इक्कड एक्सेट संरक्षणलो आ वातावरणानि कल्पिंचि एं चेस्तुन्नाम अंटे मनं जंतुवुलनु संरक्षिस्तुन्नाम चूडंडि एन्नि रकालुगा संरक्षिस्तुन्नाम अंटे ఒకటి ఇన్సైట్ సంరక్షణ రెండు వచ్చేసి ఎక్సైట్ సంరక్షణ ఫస్ట్ ఏంటంటే చూద్దాం ఇన్సైట్ సంరక్షణ ఫస్ట్ ఏంటి ఇన్సైట్ సంరక్షణ ఇన్సైట్ సంరక్షణ ఆవాసాంతర సంరక్షణ ఎలా సంరక్షిస్తున్నాం చూద్దాం చూడండి ఇన్సైట్ సంరక్షణలో మనం ఏం చేస్తున్నాం అంటే రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నాం చూడండి అందులో ఫస్ట్ ఏంటంటే మనం ఏ కార్యక్రమాలు చేపడుతున్నాం అంటే ఈ జంతువులను సంరక్షించడానికి नेशनल पार्क फर्स्टे जातीय पार्क जातीय पार्क नेशनल पार्क फर्स्टे जातीय पार्क नेशनल पार्क चुदा मन इंडिया मत्तम एन्नी नेशनल पार्क उन्नाये इप्पटिकी चूँगी 105 उन्नाये 105 उन्नाये चूँगी फर्स्ट 1936 1936 మొదటిసారిగా జాతీయ పార్క్ ని ఏర్పాటు చేశారు ఏదంటే హైలీ జాతీయ పార్క్ ఇది హైలీ నేషనల్ పార్క్ ని ఏర్పాటు చేయడం జరిగింది హైలీ జాతీయ పార్క్ ని ఏర్పాటు చేయడం జరిగింది దీని ఇప్పుడు ఏమను పిలుస్తున్నారు అంటే చూడండి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అని పిలుస్తున్నారు జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అని పిలుస్తున్నారు ప్రెజెంట్ చూడండి మొట్టమొదటి నేషనల్ పార్క్ ఏంటంటే जिम कॉर्बेट नेशनल पार्क एपड़े 1936 हेली नेशनल पार्क पीलचेवा प्रजेंट पीलो जिम कॉर्बेट नेशनल पार्क अच्छा चूँ
1970 నుంచి జిమ్ కార్బెట్ పార్క్ అని పిలుస్తున్నారు. అయితే చూడండి ఇక్కడ మొత్తం మన దేశంలో ఎన్ని నేషనల్ పార్క్ ఉన్నాయంటే 105 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 105 ఉన్నాయి. అయితే ఎంత బాగానే ఆక్రమించున్నాయంటే చూడండి 1.23% దేశ విస్తీర్ణంలో 1.23% ఆక్రమించి ఉన్నాయి. అంటే దాదాపు 1.3 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఆక్రమించినాయి. ఏంటంటే జాతీయ పార్కులు. ఏంటి జాతీయ పార్కులు? ఈ జాతీయ పార్కులు ఏముంటుంది చూడండి, ఎప్పటికైనా పార్క్ వెళ్ళారా మీరు? మనకు పార్కులు ఏం కనిపిస్తాయి ఎక్కువగా? ఏం కనిపిస్తాయి ఎప్పుడైనా పార్క్ వెళ్తే మనకి ఏం కనిపిస్తాయి? ఏం కనిపిస్తాయి చూడండి, మనకు రకరకాల జంతువులు ఉంటాయి, వాటిని సంరక్షిస్తుంటాం. దాంతోపాటు ఏంటంటే ఇంకా నెక్స్ట్ ఇంకేముంటాయంటే అక్కడ ఇంకేముంటాయి పార్కులతో పాటు అక్కడ పెద్ద పెద్ద సెలయేర్లు ఉంటాయి, వాగులు ఉంటాయి. ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే జాతీయ పార్కులో ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? జాతీయ పార్కుల్లో ఉంటాయి. ఈ జాతీయ పార్కులు ఎవరి ఆధీనంలో ఉంటాయంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటాయి. టోటల్ ఎవరి ఆధీనంలో ఉంటాయి? సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటాయి. ఇక్కడ మనం ఎలాంటి జంతువులకు ప్రాణహాని కలిగించకూడదు, అక్కడ చెట్లు నరకరాదు, కలప స్వీకరించరాదు. ఎక్కడ? జాతీయ పార్కుల్లో. మొత్తం ఎన్ని జాతీయ పార్కులు ఉంటాయంటే 105. మొట్టమొదటి జాతీయ పార్క్ ఏదంటే హైలీ జాతీయ పార్క్. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఇప్పుడు ఏమని పిలుస్తున్నారంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అని పిలుస్తున్నారు. నెక్స్ట్ ఎంత చదరపు కిలోమీటర్ విస్తీర్ణం ఆక్రమించిందంటే 40501 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం ఆక్రమించింది. అలాగే చూడండి మొత్తం దేశ విస్తీర్ణంలో ఎంత పర్సెంటేజ్ ఉంటుందంటే 1.23% ఇది ఆక్రమించి ఉంటుంది. ఏవంటే జాతీయ పార్కులు. అలాగే ఇంకెలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామంటే వీటితో పాటు చూడండి వన్యమృగ సంరక్షణ కేంద్రాలు. వన్యమృగ సంరక్షణ కేంద్రాలు వైల్డ్ లైఫ్ శాంచరీస్, వన్యమృగ సంరక్షణ కేంద్రాలు. వీటిని కూడా ఏం చేస్తున్నామంటే వీటిని ఏర్పాటు చేసి అక్కడ ఉండేటువంటి జంతువులను రక్షిస్తున్నాం. వన్యమృగ సంరక్షణ కేంద్రాలు చూడండి, మన దేశంలో మొత్తం ఎన్ని ఉన్నాయంటే 543 వన్యమృగ సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. 543 వన్యమృగ సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. చూడండి ఇక్కడ వన్యమృగ సంరక్షణ కేంద్రాలు ఎన్ని ఉన్నాయంటే 543 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 543 వన్యమృగ సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. ఈ వన్యమృగ సంరక్షణ కేంద్రాలు ఏం చేస్తున్నామంటే రకరకాల జంతువులు ఏం చేస్తున్నాం? సంరక్షిస్తున్నాం. మొత్తం 543 వన్యమృగ సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 543 ఉన్నాయి. అయితే ఇప్పుడు మన దేశంలో ఉండేటువంటి జాతీయ పార్కులు వన్యమృగ సంరక్షణ కేంద్రాలు చూద్దాము. ఎక్కువ అడుగుతుంటాడు వీటి నుంచి, జాతీయ పార్కులు వన్యమృగ సంరక్షణ కేంద్రాలు ఎక్కువ అడుగుతుంటాడు. అయితే చూద్దాం మన దేశంలో జాతీయ పార్కులు వన్యమృగ సంరక్షణ కేంద్రాలు చూద్దాం ఇప్పుడు. అయితే ఇవి చాలా కష్టం గుర్తుపెట్టుకోవడం. జాతీయ పార్కులు ఈజీగా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. జాతీయ పార్కులు వన్యమృగ సంరక్షణ కేంద్రాలు ఈజీగా చెప్తాను, ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క కోడ్ చెప్తాను, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడి నుంచి క్వశ్చన్లు ఎక్కువ అడుగుతుంటాడు జాతీయ పార్కుల నుంచి. చూడండి ఒకసారి ఫస్ట్ చూద్దాం, ఎక్కడి నుంచి చూద్దామంటే ఫస్ట్ వచ్చేసి ఎక్కడి నుంచి వద్దామంటే చివరి నుంచి వద్దాం. చివరి అంటే చూడండి ఎక్కడ, ఇక్కడి నుంచి వద్దాం. ఎక్కడ? తమిళనాడు నుంచి వద్దాం. చివరి ఏంటి? తమిళనాడు నుంచి వద్దాం. ఫస్ట్ ఏంటి? తమిళనాడు నుంచి వద్దాం. ఫస్ట్ తమిళనాడు. తమిళనాడులో ఉండేటువంటి జాతీయ పార్కులు ఏంటి? తమిళనాడులో ఉండేటువంటి జాతీయ పార్కులు ఏంటో చూద్దాం. అయితే తమిళనాడులో ఉండే జాతీయ పార్కులు చూద్దాము. ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే జాతీయ పార్కులు వన్యమృగ సంరక్షణ కేంద్రాలు ఎక్కువ అడుగుతుంటాడు ఎగ్జామ్స్లో, చూద్దాం. అయితే తమిళనాడులో ఉండేటువంటి జాతీయ పార్కులు, ఇక్కడ తమిళనాడు చూడండి. మ్యాప్ ఓరియంటెడ్గా చెప్పుకుందాము. ఫస్ట్ తమిళనాడు, ఫస్ట్ వచ్చేసి తమిళనాడు చూడండి. మనకు తమిళనాడు ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది తమిళనాడు. భారతదేశానికి దిగువన ఉంటుంది తమిళనాడు. అయితే తమిళనాడులో ఉండేటువంటి జాతీయ పార్కులు వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, ముఖ్యమైన జాతీయ పార్కులు వన్యమృగ సంరక్షణ కేంద్రాలు ఏంటో చూద్దాం. చూడండి ఇక్కడ వచ్చేసి తమిళనాడు. మన రాజీవ్ గాంధీని ఎక్కడ చంపారంటే, ఎవరు చంపారంటే తమిళులు చంపారు. ఎవరు? తమిళులు. రాజీవ్ గాంధీ వాళ్ళ మదర్ ఎవరు? ఇందిరాగాంధీ. అయితే ఇందిరాగాంధీకి, ఇందిరాగాంధీ ఎవరిని మ్యారేజ్ చేసుకుందంటే ముస్లింల వ్యక్తిని మ్యారేజ్ చేసుకుంది. కాబట్టి ఆమెకి ఏం తెలియదంటే వేదాలు తెలియవు. ఏం తెలియదు? వేదాలు. ఎందుకంటే ముస్లిం అతను చేసుకుంది కదా, కాబట్టి గండి అనే వ్యక్తి. చూడండి ఇందిరాగాంధీకి
ఇందిరా గాంధీకి గండి అనే వ్యక్తి ఏం తెలియదు ఆమెకు వేదాలు తెలియవు కదా వేదాలను మధురంగా వర్ణించాడు మధురంగా వర్ణించాడు చూడండి మీకు తమిళనాడు ఉండే నేషనల్ పార్కులు తెలియాలంటే ఏం గుర్తుపెట్టు కోట్ గుర్తుపెట్టుకోండి ఇందిరాగాంధీకి గండి అనే వ్యక్తి వేదాలను మధురంగా వర్ణించాడు ఎలా వర్ణించాడంటే మధురంగా వర్ణించాడు ఎలా వర్ణించాడు మధురంగా వర్ణించాడు చూడండి ఇందిరాగాంధీకి గండి అనే వ్యక్తి వేదాలను ఎలా వర్ణించాడు మధురంగా వర్ణించాడు ఎలా వర్ణించాడు అంటే మధురంగా చూడండి ఒకసారి ఇక్కడ ఇందిరాగాంధీ అంటే ఇందిరాగాంధీ హై ఆల్టిట్యూడ్ నేషనల్ పార్క్ ఇందిరాగాంధీ హై ఆల్టిట్యూడ్ నేషనల్ పార్క్ గుర్తుపెట్టుకోండి ఇందిరాగాంధీ హై ఆల్టిట్యూడ్ నేషనల్ పార్క్ ఆల్టిట్యూడ్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే మనకు తమిళనాడులో ఉంది ఎక్కడ ఉంది తమిళనాడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి గండి అంటే గిండి నేషనల్ పార్క్ గిండి నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే ఎక్కడ ఉంది గిండి నేషనల్ పార్క్ తమిళనాడులో ఉంది ఇక్కడ తమిళనాడులో ఉంది అలాగే చూడండి వేదాలను వేదాలను అంటే వేదాంతంగల్ వేదాంతంగల్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే ఇది తమిళనాడులో ఉంది ఎక్కడ ఉంది తమిళనాడులో ఉంది వేదాంతంగల్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది తమిళనాడులో ఉంది ఇక్కడ మధురంగ అంటే చూడండి మధురంగ అంటే మధుమలై 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 నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే తమిళనాడులో ఉంది ఇక్కడ ఉంది తమిళనాడు ఈజీ గుర్తుపెట్టుకోవచ్చుండి సింపుల్గా ఇందిరాగాంధీకి గండి అనే వ్యక్తి వేదాలను మధురంగా వర్ణించాడు ఎందుకంటే ఇందిరాగాంధీకి వేదాలు తెలియవు కాబట్టి మధురంగా వర్ణించాడు ఇందిరాగాంధీ హై ఆల్టిట్యూడ్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే ఎక్కడుంది తమిళనాడులో ఉంది అలాగే గిండి నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే తమిళనాడులో ఉంది మధుమలై నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే తమిళనాడులో ఉంది వేదాంతంగల్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే తమిళనాడులో ఉంది ఈ దగ్గర ఎక్కడ ఉంది తమిళనాడులో ఉంది ఇక్కడ తమిళనాడు అయితే ఇక్కడ చూడండి మనకు గిండి నేషనల్ పార్క్ దేనికి ప్రసిద్ధి అంటే ఇంపార్టెంట్ గిండి నేషనల్ పార్క్ మీరు ఎప్పుడైనా చెన్నైకి వెళ్ళినట్లయితే ఇక్కడికి చెన్నైకి వెళ్ళండి అక్కడ గిండి నేషనల్ పార్క్ గిని వెళ్ళినట్లయితే అక్కడ ఏమి ఎక్కువ ఉంటాయంటే పాములు రకరకాల పాములకు ప్రసిద్ధి దేనికి పాములకు ప్రసిద్ధి చూడండి గిండి నేషనల్ పార్క్ దేనికి ప్రసిద్ధి అంటే పాములకు ప్రసిద్ధి దేనికి పాములకు ప్రసిద్ధి గిండి నేషనల్ పార్క్ దేనికి ప్రసిద్ధి అంటే పాములకు ప్రసిద్ధి గిండి నేషనల్ పార్క్ దేనికి ప్రసిద్ధి పాములకు ఇక్కడ రకరకాల పాములు ఉంటాయి ఏముంటాయి రకరకాల పాములు చూడొచ్చు ఇక్కడ గిండి నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే చెన్నైలో ఉంది ఇక్కడ చెన్నైలో ఉంది దేనికి ప్రసిద్ధి పాములకు ప్రసిద్ధి అలాగే చూడండి ఇక్కడ నెక్స్ట్ ఇంకేముండయి వేదాంతంగల్ నేషనల్ పార్క్ ఇది దేనికి ప్రసిద్ధి అంటే వేదాంతంగల్ సైబీరియన్ కొంగలకు ప్రసిద్ధి దేనికి సైబీరియన్ కొంగలు దేనికి ప్రసిద్ధి అంటే సైబీరియన్ కొంగలకు ప్రసిద్ధి దేనికి సైబీరియన్ కొంగలకు ప్రసిద్ధి చెందినటువంటి నేషనల్ పార్క్ ఏదంటే వేదాంతంగల్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే తమిళనాడులో ఉంది అలాగే చూడండి ఇందిరాగాంధీ హై ఆల్టిట్యూడ్ మరియు మధుమలై దేనికి ప్రసిద్ధి అంటే ఏనుగులకు పులులకు ఏనుగులకు పులులకు ప్రసిద్ధి ఏనుగులకు పులులకు ప్రసిద్ధి ఈజీ గుర్తుపెట్టుకో చూడండి ఏం చెప్తాను ఇందిరాగాంధీకి గండి అనే వ్యక్తి వేదాలను మధురంగా వర్ణించాడు ఒక సెంటెన్స్తో మొత్తం గుర్తుపెట్టుకోవచ్చు ఏంటి ఇందిరాగాంధీ హై ఆల్టిట్యూడ్ ఎక్కడ తమిళనాడు గిండి నేషనల్ పార్క్ ఎక్కడ దేనికి ప్రసిద్ధి పాములకు ఇది ఎక్కడ ఉందంటే చెన్నైలో అలాగే వేదాంతంగా దేనికి ప్రసిద్ధి అంటే సైబీరియన్ కొంగలకు అలాగే మధుమలై దేనికి ప్రసిద్ధి అంటే మధుమలై ఇందిరాగాంధీ దేనికి ప్రసిద్ధి అంటే ఏనుగులకు పులులకు ప్రసిద్ధి అని చెప్పుకోవచ్చు ఇవి మనకు తమిళనాడు ఉండేటువంటి ముఖ్యమైన నేషనల్ పార్కులు గుర్తుంటాయి కదా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు ఏం చెప్పాను ఇందిరాగాంధీకి గండి అనే వ్యక్తి వేదాలను మరణంగా వర్ణించాడు ఎలా వర్ణించాడు వేదాలను మధురంగా వర్ణించాడు మధురంగా అంటే మధుమలై వేదాంతంగా గిండి ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ నేషనల్ పార్క్ నెక్స్ట్ చూద్దాం తమిళనాడు పక్కన ఏ రాష్ట్రం ఉంటుంది తమిళనాడు పక్కన
ఏ రాష్ట్రం వస్తుంది చూద్దాం. తమిళనాడు పక్కన వచ్చేసి ఏ రాష్ట్రం ఉంటుంది? తమిళనాడు పక్కన ఏ రాష్ట్రం ఉంటుందంటే కేరళ. కేరళ చూద్దాం నెక్స్ట్. కేరళ, కేరళలో ఉండేటువంటి నేషనల్ పార్క్ చూద్దాం. చూడండి కేరళ నెక్స్ట్ ఏంటి? కేరళ, కేరళలో ఉండేటువంటి నేషనల్ పార్కులు, నేషనల్ పార్కులు మరియు వన్యమృగ సంరక్షణ కేంద్రం. చూడండి కేరళ, మనకి కేరళ ఏ గవర్నమెంట్ ఉందంటే, ఏ గవర్నమెంట్ ఉంది కేరళలో ప్రజెంట్? సిపిఐ, కమ్యూనిస్ట్ పార్టీ వెళ్తుంది అక్కడ కేరళ. ఏ పార్టీ? కమ్యూనిస్ట్ పార్టీ. అక్కడ ఏమైందంటే ఎలక్షన్లు వచ్చాయి. ఎలక్షన్లు వచ్చిన వెంటనే ఏం చేస్తారంటే కేరళలో ఏమొచ్చాయి? ఎలక్షన్స్ వచ్చాయి. అయితే కేరళ అంటే మనకి ఏం గుర్తు రావాలా? అక్షరాస్యత ఎక్కువ ఉంటుంది, అలాగే లేడీస్ జనాభా ఎక్కువ ఉంటుంది, అంటే అమ్మాయిలు ఎక్కువ ఉంటారు. అమ్మాయిలు ఎక్కువ ఉంటే అక్కడ ఏమవుతుందంటే పూర్వం బొగ్గులు కూడా ఎక్కువ ఉంటారు. ఈ పూర్వం బొగ్గులు ఏం చేస్తున్నారంటే ఎలక్షన్లో పూర్వం బొగ్గులకు అక్కడ గవర్నమెంట్ సైలెంట్గా ప్రియారిటీ ఇచ్చింది. అలా ఇచ్చింది చూడండి, పూర్వం బొగ్గులకు గవర్నమెంట్ సైలెంట్గా ప్రియారిటీ ఇచ్చింది. చూడండి కేరళలో ఉండేటువంటి ముఖ్యమైన నేషనల్ పార్క్ ఉంటే ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఎలక్షన్లు వచ్చాయి, పూర్వం బొక్కులకు ఎలా ప్రియారిటీ ఇచ్చింది? సైలెంట్గా ప్రియారిటీ.